ఆదివాసీలు ఉండే ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడం గగనం. అటువంటిది ఆదివాసీల నుంచి ఓ మహిళ వైద్య వృత్తిలోకి అడుగు పెడితే అదెంతో గొప్ప విషయం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామానికి చెందిన సుమలత రాష్టంలోనే తొలి ఆదివాసీ మహిళా డాక్టర్గా గుర్తింపు పొందడమే కాకుండా వృత్తిలో ఎంతో ఆదర్శంగా రాణిస్తున్నారు. ఆదివాసీ ప్రజలకు వైద్య సేవలు చేయాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి వైద్య విద్యను పూర్తి చేసిన సుమలత తొలుత ఆదిలాబాద్ జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతమైన ఊట్నూరు ఐటీడీఏ పరిధిలో వైద్య సేవలందించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్న సుమలత నాటు వైద్యానికి అలవాటు పడిన ఆదివాసీలకు అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన వైద్య సేవలు అందేలా చూడటమే తన లక్ష్యమంటున్నారు. అండ్ డిజిటలైజేషన్ ఇదంతా కూడా మనకు ఈసారి ఒక థీమ్. సో అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంటి నుంచే ప్రోత్సాహం మొదలు పెడుతూ ఉమెన్కి ఆడవాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటున్నాము. సో ఈ కాలంలో మనము ఇప్పుడు ఈ సమాజంలో మనం అన్ని రకాలుగా అందరికీ అవకాశాలు కల్పిస్తూ అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మళ్ళీ ఎక్కడికక్కడ తొక్కేస్తూ వాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉన్నాము. సో ఇలాంటివన్నీ సమాజంలో జరగకుండా ఉమెన్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అండ్ ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.